వెన్నెల కిషోర్ ప్రస్తుతం స్టార్ కమెడియన్గా కొనసాగుతున్నాడు. కెరియర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి అవకాశాన్ని బట్టి హీరోగా కనిపిస్తూనే వస్తున్నాడు. అలా ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాని చారీ త్రిబుల్ వన్. మార్చి 1వ తేదీన విడుదలైన ఈ సినిమా ఈ నెల 5వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. కీర్తి కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. కథ కామెడీ ప్రధానమైనదే అయినప్పటికీ కంటెంట్లో విషయం ఉండాలి. కథానాయకుడు తన ప్రయత్నం తాను చేస్తూ వెళ్తుండగా సందర్భాన్ని బట్టి నవ్వుతూ ఆడియన్స్ అతనిని ఫాలో అవుతూ ఉండాలి. కామెడీ సినిమా కథ అని చెప్పేసి ఆకతాయి వేషాలతో అల్లరి చేస్తే ఆడియన్స్ అసహనానికి లోనవుతారు. ఈ సినిమా విషయంలో జరిగింది అదే. స్వయంగా ప్రధానమంత్రి జోక్యం ఉన్న ఒక సీక్రెట్ ఏజెన్సీలో చాలా ముఖ్యమైన బాధ్యతను ఇంత ఆకతాయికి ఎలా అప్పగించారో అనే డౌటు సగటు ప్రేక్షకుడికి రాకుండా ఉండదు. కథ మొత్తంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాస్త బెటర్. హీరో నిర్వహించే ఆపరేషన్లో ఎలాంటి ట్విస్టులు లేకపోవడం, కథ ముదురుతున్న కొద్దీ కామెడీ పాళ్ళు తగ్గిపోవడం ఒక మైనస్గా కనిపిస్తుంది. కంటెంట్లో విషయం లేకపోవడం వలన వెన్నెల కిషోర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. సైమన్ కే కింగ్ నేపథ్య సంగీతం, రిచర్డ్ కెవిన్, కాసిస్ గ్రోవర్ ఎడిటింగ్ కంటెంట్ బాగుంటే రాణింపుకు వచ్చేవి. కథపై సరైన కసరత్తు లేకపోవడమే ప్రేక్షకులను నిరాశపరిచే ప్రధానమైన కారణంగా కనిపిస్తుంది.